కాకినాడ వద్ద సముద్రంలో గల్లంతైన బోట్లలో ఇప్పటివరకు 19 బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. ఇంకా 15 బోట్ల ఆచూకీ కోసం 5 హెలికాప్టర్స్ తో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు ఆయన. సముద్రంలో మరణించిన మత్స్యకారుడు వెంకటేశ్వర్ల కుటుంబాన్ని తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు ఆయన. ఇప్పటికీ 33 బోట్లు లోన్ ఉన్నట్టు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరూ 19 బోట్లు తిరిగి వచ్చినాయి. అందరూ ఒక బోటు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక బోట్లో ఉన్న 5 బోట్కి 5 బయలుదేరి వెళ్తారు. ఇందులో ఒక అతను సముద్రంలో జారిపోయినట్టు ఆ కుటుంబ సభ్యులు కానీ కూడా ఉన్నవాళ్ళు కానీ అనుభవాలు చెప్పడం జరిగింది. మరి విపరీతంగా గాలి రావటం వర్షం రావటం వలన మా సముద్ర మధ్యకి 200 కిలోమీటర్ల దూరంలోకి బోట్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అలాగే 7 రోజులు సముద్రంలో ఉండి రాత్రి బయలుదేరి రావటం జరిగింది. అందులో ఒక అతను అక్కడ జారిపోయి సముద్రంలో పడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కుటుంబంలో అందరికీ కూడా మేము ఆదుకోవడం జరుగుతుంది. అలాగే బోట్లు విషయానికి వచ్చినప్పటికి మరి కనుమ మిగిలిన బోట్లు 19 బోట్లు ఉన్నాయని మేము అంచనాకు వచ్చాం. దాని మీద ఇప్పుడు ఏమైనా ఒట్టుకు చేయనియా లేకపోతే సముద్రం ఉన్నాయా అన్న దాని మీద ఇప్పుడు నిన్న అయితే 3 హెలికాప్టర్లు సర్వే చేసినాయి.